फ्रेंड्स मैटर की वे मुझे रिक्वेस्ट इलांट एडुकेशन अपडेट्स को चैनल सब्सक्राइब एंड नोटिफिकेशन को पक्न बेल बटन एक्टिवेट कैबिनेट समावेश जी सवेश विद्या शाख पैन कैबिनेट को निर्णया जरिए आ निर्णय विद्या संवस स्कूल विद्या यूनिवर्सिटी विद्य वरकू शेड्यूल अकाडमिक शेड्यूल एट्ला स्टार्ट चेयरि रेडवदी अडमिशन संबंधी मूड एग्जाम संबंधी निर्णय दीकोनी विद्याशाख को आ बाध्यता इव जी बहुश रोज मैं गौरवनीय विद्यामंत्री गारिनि कलिसि मोत्तं टोटल गा ई विषयालनि कूडा चर्चिंचि ओक निर्णयं तीसुकोवडानिकि अवकाशं उंदि ओकटि रेंडोदि ई प्रमोशन अंटे फाइनल इयर एग्जाम्स प्रमोशन विषयंलो इप्पटिकि यूईसी गैड्लैन्स इव्वडं जरिगिंदि यूईसी कादु एमएचआरडी इव्वडं जरिगिंदि एमएचआरडी गैड्लैन्स प्रकारं लेदा वाळ्ळ आर्डर प्रकारं एंटंटे खच्चितंगा फाइनल इयर अंटे अवुट गोइंग बैचेस अन्नी कूडा एग्जाम्स कंडक्ट चेयालनि चेप्पडं जरिगिंदि अट्ला काकुंडा प्रमोट चेयडानिकि वील लेदनि कूडा चेप्पडं जरिगिंदि दानि अनुसरिंचि मेमु एग्जाम्स कंडक्ट चेयडानिकि मेमु प्रयत्नालु मोदलु पेट्टिनप्पुडु कोंतमंदि स्टूडेंट्स राष्ट्र प्रभुत्वानिकि मन हाईकोर्टुकु को वेल्लि पिल्ल इव्वडं जरिगिंदि आ पिल्ललो మాకు కూడా నోటీస్ రావడం జరిగింది అది మేము కూడా కౌంటర్ వేయాలి ఇంకా వేయలేదు రేపు ఎల్లుండో కౌంటర్ వేయడానికి మేము మంత్రి గారి పర్మిషన్ తీసుకొని కౌంటర్ వేస్తాం రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నిటి విషయం మీద కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది అసలు వాస్తవంగా అయితే 31 జూలై నాడే అది జడ్జిమెంట్ వచ్చేది ఉండే మళ్ళీ అనుకోకుండా ఆగస్టు 10కి పోస్ట్పోన్ అయింది ఈ ఆగస్టు 10 నాడు సుప్రీంకోర్టు అన్ని విషయాలవేనంటే మహారాష్ట్ర గవర్నమెంట్ వేరే చాలా మంది కూడా పిల్లేయడం జరిగింది ఆ పిల్లలో వాళ్ళు కోరింది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి సాధ్యం కాదు కాబట్టి ప్రమోట్ చేయాలని వాళ్ళు అడగడం జరిగింది కానీ యూజీసీ మాత్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇస్తూ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ లేకుండా డిగ్రీలు ఇవ్వడం అనేది అది సాధ్యం కాదు అట్లా ఇస్తే పిల్లలకు శాశ్వతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది పిల్లల యొక్క భవిష్యత్తును వాళ్ళ కెరీర్ను దృష్టిలో పెట్టుకొని మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం కాకపోతే ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి చేసేటప్పుడు ఈ COVID-19 విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా తీసుకొని కండక్ట్ చేస్తామని కూడా యూఈసీకి యూఈసీ కానీ ఎంహెచ్ఆర్డీ కానీ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది ఇదన్నిటి మీద కూడా రేపు 10 నాడు ఆర్గ్యుమెంట్ జరిగి ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నది ఒకవేళ సుప్రీంకోర్టు ఎగ్జామ్స్ యూఈసీ ప్రకారం కండక్ట్ చేయండి మేము యూఈసీ చెప్పిన విషయాలలో మేము జోక్యం చేసుకోము అని అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం ఒకవేళ కోర్టు ఏవైతే పిల్ వాళ్ళు ఏదైతే అడిగినారో అదే సమంజసం ఎగ్జామ్స్ పెట్టద్దు అని ఒకవేళ నిర్ణయించుకుంటే దాన్ని కూడా మేము కట్టుకోవాలి నిన్న క్యాబినెట్లో వచ్చిన డిస్కషన్లో కానీ మేము అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడున్న ఈ కరోనా వైరస్ ఉధృతితో క్లాసులు పెద్ద ఎత్తున మామూలుగా అంటే స్కూల్ క్లాసులలో కండక్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ కావడానికి ఈ ఆన్లైన్ విద్యను మొదట్లో తీసుకోవాలని ఆలోచన వచ్చింది ఆన్లైన్లో కూడా ఈ నెట్ కనెక్షన్ ఇదంతా కూడా ఈ ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కానీ అనుకున్నంత సంఖ్యలో విద్యార్థులకు లేదు నెట్ కనెక్షన్ కూడా అంత అందరికీ అందుబాటులో లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఈ టెలివిజన్ ద్వారానే టీవీల ద్వారా ఒక మాధ్యమంగా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్గా మేము టీవీస్ని వాడుకొని వాటి ద్వారా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయాలి దానిలో కూడా ఇప్పుడు దూరదర్శన్ కానీ టీసాట్ కానీ వాళ్ళు సేవలు అందించడానికి సిద్ధంగానే ఉన్నారు